हाय हेलो अंडी वेलकम टू नवीना स्टडी हब ఈరోజు మీకు ఒక చిన్న మోటివేషన్ క్లాస్ అయితే తీసుకొని రావడం అయితే జరిగిందండి. ఏంది ఆ మోటివేషన్ క్లాస్ అంటే, పైన హెడ్డింగ్ చూసారు కదండి, ఏంటంటే కష్టంతో కాదు తెలివిగా చదవాలని చెప్పేసి అయితే మనమైతే ఇప్పుడు హెడ్డింగ్ అయితే తీసేసుకున్నాం కదా. మరి ఏంటి ఏ దాంట్లో అయినా మేడం మనకు కష్టం అనేది లేకపోతే మనం సాధించలేం కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుందండి. అవును కరెక్టే, ఏ మనిషికైనా కష్టం అనేది లేనిదే ఏదైనా సాధించలేమండి. అది జాబ్ అయినప్పటికీ ఏదైనా మనకి కష్టం అనేది ఉంటేనే అప్పుడు ఆ ఫలితం అనేది అలా ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఏంది, అందుకే ఇక్కడ ఏం చేశాను, తెలివిగా చదవాలి అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ అయితే ఇచ్చాం కదండి. సో దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పేసుకొని తర్వాత మనం ఏంది అసలుకి ఎలా చదవాలనేది మనం చెప్పేసుకుందామండి. ఓకేనా? ఏంటంటే దేని గురించి చెప్పేసుకుందామంటే ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఏం ఎగ్జాంపుల్, ఒక కాకి ఎగ్జాంపుల్ అయితే తీసుకుందామండి. అంటే ఇలా చదివితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలరనే ఉద్దేశంతో అయితే ఈరోజు ఈ మోటివేషన్ క్లాస్ మీకోసమేనండి ఇది చెప్పడము. అంటే ఇలా చదివితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే ఇంకా ఓహో మనం ఇలా కష్టంగా చదవకూడదా అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకేనా? సరే ఇక్కడ చూసేస్తే మనకి కాకి గురించి తీసేసుకున్నామండి. కాకి, సరే మనం ఒకటి చిన్న డయాగ్రామ్ వేసేస్తే కాకి గురించి, మళ్ళీ కాకిది డయాగ్రామ్ లేదని చెప్పేసి మీరు అనేసుకుంటూ ఉంటారు కదండి. అంటే మనసులో అయినా సరే ఇలా వేసేసుకుందామండి. అంటే ఇంకా ఇవన్నీ మనం వేసుకోవాలి కదా. సరే ఇది కాకి అండి. మనం చిన్నప్పుడు ఏం చదువుకున్నామో, కాకి పాపం చాలా అంటే పైన ఆకాశంలో తిరుగుతూ తిరుగుతూ దానికి దాహం వేస్తే అక్కడ ఒక చిన్న కుండ అనేది కనిపించింది. ఆ కుండలో వచ్చేసి దానికి దాహం వేస్తే ఆ కుండలో చిన్న అక్కడ ఉన్నాయన్నమాట వాటర్. ఉంటే అదేం చేసింది, చిన్న చిన్న రాళ్ళు తీసుకొని వచ్చి ఎక్కడో ఇక్కడ ఉండేటి ఒక్కొక్కటి తీసుకొని వస్తే అప్పుడు ఆ నీళ్లు ఏమైపోయినాయి, పైకి వస్తే అవి తాగేసి ఇంకా పైకి పారిపోయింది. అంటే కావు అనుకుంటే వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ స్టోరీ అయితే మనకు తెలుసండి, చిన్నప్పటి నుంచి మనం చదువుతా వచ్చేసాం కాబట్టి. కానీ ఇప్పుడు ఇది కాదు, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా. మనము తెలివి అనేది కొంచెం ఉపయోగించాలన్నమాట మనం, అంతే కదా. అప్పుడు అంటే ఇలా ఉండేది మనకు తెలివి, ఇప్పుడు కొంచెం మార్చుకోవాలి కదండి. ఇప్పుడు అందరు మారుతున్నారు కదా, అంటే మన టెక్నాలజీ పరంగా మనం కూడా మారాలి కదా. సో ఇక్కడ ఈ కాకి ఏం చేసిందంటే కొంచెం తెలివిగా ఆలోచించిందనమాట. ఈ కాకి ఏ విధంగా అయితే కష్టపడిందో, కష్టపడి ఇంత కష్టపడి దాహాన్ని తీర్చుకునింది కదండి. అంటే ఈ ఆల్రెడీ ఇది దాహంతో ఉంది అయినప్పటికి కూడా ఈ రాళ్ళన్నీ ఏర్పంచుకొని వచ్చి దీంట్లో వేసి ఎంత కష్టపడిందండి, ఇది చాలా కష్టపడింది కదా. సరే దీని తెలివి కూడా మనకు జోహారే, మనం ఒప్పుకోవచ్చు అనమాట దీని తెలివి కూడా. బట్ ఇంకొక కాకి చూసేస్తే మనకి చూడండి, ఇక్కడే వాటర్ ఉన్నాయి అనమాట, సేమ్ అదే సిచ్యువేషన్లో నేను సేమ్ అదే అనమాట. ఈ ఇక్కడ వచ్చేసి పాపం కొంచెం టెక్నాలజీ బాగా మార్చుకున్నటువంటి కాకి, చూడండి టెక్నాలజీ అనేది దీనికి మారిపోయింది అనమాట. అరే ఇలానే వేసేసుకుంటే ఎలా, నేను కొంచెం తెలివిగా ఆలోచించాలని చెప్పేసి ఏం తీసుకొని వచ్చి నేను రాళ్ళు తీసుకొని రావడం వల్ల నాకు చాలా ఇబ్బంది, ఎక్కడో ఉన్నటువంటి ఆ రాళ్ళను తీసుకొచ్చి నేను ఎందుకు కష్టపడాలి, నేను తెలివిగా ఆలోచిస్తామని తెలివి బాగా పెట్టిందనమాట. ఇది పెట్టి ఏం చేసిందంటే ఒక స్ట్రా తీసుకొని వచ్చిందనమాట, పెద్దది స్ట్రా. ఓకే అండి, ఆ స్ట్రా ఇక్కడ నుంచి దాని ముక్కు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని పీల్ చేసిందనమాట. పీల్చడం వల్ల ఏమైంది, వెంటనే ఇంకా తాగేసి ఇంకా వెంటనే పైకి ఎగిరికుంటా పోయింది కావు అనేసుకుంటా. అంటే దీని తెలివి చూసేసారండి, దీని తెలివి చూసేసారా. అంటే ఇక్కడ రాళ్ళు చాలా కష్టపడిపోయి ఇది ఈ విధంగా సాధిస్తే ఇది చాలా ఈజీగా సాధించి వెళ్ళిపోయిందనమాట. చాలా ఈజీగా సాధించి దాని యొక్క దాహాన్ని తీర్చుకోవడం అయితే జరిగింది. అంటే చాలా తెలివిగా ఆలోచించిందనమాట, ఇది తెలివిగా ఆలోచించి దాని దాహాన్ని తీర్చుకునేది కదా. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకి, మనము ఎలా చదివామని కాదండి, మనము ఎంత బాగా చదివి జాబ్ తెచ్చుకున్నామనేది మెయిన్ పాయింట్ కదా. ఎవరికైనా ఇదే కదండి క్వశ్చన్ మార్క్. సో మీరు ఎలా చదవాలి అంటే దీనిలాగానే మీరు చదవాలి, దీనిలాగా ఇంత కష్టపడిన అవసరం లేదనమాట. ఇది ఏ విధంగా అయితే చాలా ఈజీగా ఒక చిన్న స్ట్రా తీసుకొని తాగేసి వెళ్ళిపోయిందో మీరు కూడా ఇప్పుడు అన్ని బుక్స్ రకరకాల బుక్స్ మార్కెట్లో దొరికేటన్నీ మీరు అన్నీ తీసుకొని వస్తారనమాట. ఆ దొరికే అన్ని బుక్స్ అన్నీ ముందు వేసుకుంటారండి. ఆ బుక్స్ ఇలా ముందు వేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే అప్పుడు ఏడుపు వస్తుంది, మీకు బాధ అనిపిస్తుంది, అసలు చదవాలంటే కూడా చదవాలనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది అది. ఇంకా మీరు చదవకూడదబ్బా, నేను ఇంకా రాయలేను నా వల్ల కాదని చెప్పేసి పక్కన పడేసేటటువంటి ఆలోచన కూడా మీకు వస్తాయన్నమాట. అంటే పక్కన వేయాలని ఒక ఆలోచన గ్యారంటీగా వస్తుంది ఎవరికైనా, ఎన్ని బుక్స్ ఎవరు చదువుతారబ్బా అని చెప్పేసి. సో అందుకోసమే ఏదైనా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ మంచి బుక్ తీసుకొని చదవండి. అది కూడా ఎలా, కష్టంగా కాదు చాలా తెలివిగా ఆలోచించి చదువుకోవాలి. అంటే ఏంది అంటే ఎలా పడితే అలా బుక్ దొరికింది కదని చెప్పేసి టకటకటక అని రోబోలాగా మనం బుక్లు తిప్పడం కాదు. ఆ బుక్స్లో మనకు ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఎలా చదివితే మనం గుర్తుపెట్టుకోవచ్చు చాలా తక్కువ టైంలో. ఓకే అండి, చాలా తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్, తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ చదివే విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ టైంలో. అంటే
అంటే మీరు బాగా అంటే ఎలాంటి తక్కువ టైంలో అంటే మీకు కోడింగ్ ఇలాంటివన్నీ మీకు రావాలన్నమాట. ఓకే అండి, ఇలాంటివన్నీ వస్తేనే మీరు తక్కువ టైంలో గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా అండి, మీకు జాబ్ రాకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళకు జాబ్ వస్తే మీకు చాలా కుళ్ళు అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అంటే మన తెలిసిన వాళ్ళకు, మన ఎవరో తెలియని వాళ్ళకైతే మనకు కుళ్ళు ఉండదు కానీ మన తెలిసిన వాళ్ళకైతే జాబ్ వస్తే ఆ యొక్క అది దాన్ని ఇంకా మన బాధను వర్ణించలేమన్నమాట. అంత విధంగా మీరు బాధపడుతూ ఉంటారు. సో అటువంటి బాధను ఎవరు పడద్దండి. అంటే వేరే వాళ్ళకి వచ్చిందంటే మీకు ఉండదు అనమాట బాధ. పక్కన అంటే మన ఇంట్లో వాళ్ళకే ఉంటుంది, మన పేరెంట్స్కి. అరే చూడరా పక్కన వాడు నీకంటే చిన్నోడు, వాడు జాబ్ తెచ్చుకున్నాడు, మొన్ననే అయిపోయింది అని చదువు, చదువు అయిపోయిందో లేదో వెంటనే జాబ్ వచ్చేసింది, వాడు అంత బాగా చదివి చూడు వానికి ఎంత తెలివి ఉందో, నీ వయసు ఏమో మొత్తం అయిపోతుంది, ఇంకా నీకు జాబ్ రాదు పాట రాదు ఏం కాదు కానీ ఇంకా కూర్చోగో సైలెంట్గా ఏం చదవద్దని చెప్పేసి ఇలా నెగిటివ్ థాట్స్ అన్ని ఇంట్లో తీసుకొని వస్తూ ఉంటారు అనమాట. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అంటే మన పైన రుద్దుతూ ఉంటారు అనమాట. ఇటువంటివి అన్నీ మీరు తీసేసేయాలి, ఎన్ని డిలీట్ చేసేసేయాలి. ఇటువంటివన్నీ మీరు మైండ్లో పెట్టేసుకున్నారనుకోండి ఇంకా సాధించడం అనేది కష్టమవుతుంది అనమాట. ఇప్పుడు మీరే ఇప్పటి నుంచే చదువుకోవాలండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి ఇట్లా నెగిటివ్ థింకింగ్ ఇలా ఇంట్లో వాళ్ళు ఉండేవాటప్పుడు మీరు ఇప్పటి నుంచి చదవాలన్నమాట. అప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదివినారనుకోండి ఇంట్లో తెలిసా అప్పుడు లేనిపోని మీకు పనులన్నీ మీ మీదనే వేస్తారనమాట. అంటే ఇంట్లో ఎలా ఖాళీగా ఉండవు కదా, ఈ పని చేయపో ఆ పని చేయపో వీళ్ళకు బాగలేదు వాళ్ళకు బాగలేదు అని చెప్పేసి రకరకాల పనులన్నీ మీకే చెప్తారు. చేయకోకుంటే అరే నువ్వేం చదివినావు ఏం సాధించావు ఇన్నేళ్ళు వచ్చింది కదా ఇంకేం రాదు నీకు జాబు పోయి పని చేసుకోపో అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారనమాట. సో ఇంకా మనం కూడా డిప్రెషన్లోకి పడిపోయి ఖచ్చితంగా ఈ పనులు చేస్తూ ఉంటే ఇది చదివేది ఎప్పుడండి, మీకు ఇంకా టెన్షన్ పడతా ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ 10 డేస్ ఉందనగా, లాస్ట్ ఇంకా 5 డేస్ ఉందనగా, ఇంకా 4 రోజులు ఉందనగా భలే టెన్షన్ వస్తూ ఉంటుంది అనమాట ఎగ్జామ్స్. ఇటువంటి టెన్షన్స్ అన్నీ మీరు వదిలేసుకోవాలంటే ఇప్పటి నుంచి చదవాలన్నమాట. లేదా మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది అనే టయానికి మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చి అంటే పక్కన అంటే హాస్టల్లో ఉండడమో లేదా పక్కన రూమ్ తీసుకొని ఉండడమో అటువంటి చేసుకొని మీరు నీట్గా చదువుకోవడం అనేది మొదలు పెట్టాలి. మీరు ఇటువంటి నెగిటివ్ థింకింగ్ ఉండే దాంట్లో మీరు ఉన్నారనుకోండి, ఈ దాంట్లో ఉన్నారనుకోండి, మీరు సక్సెస్ అవ్వడము చాలా కష్టం అనమాట. అంటే వీళ్ళు మిమ్మల్ని ఇంకా ఏమంటారు తూటాల్లాగా పొడుస్తూ ఉంటారు అనమాట. అలా ఆరే నీకు రాదు, ఇంత వయసు వచ్చింది ఇంకా నీకు జీవితంలో సాధించలేవు అని వీళ్ళు అంటూ ఉంటే మీకు ఖచ్చితంగా మీరు సాధించగలరు మీకు నమ్మకం వస్తుందండి. రాదు అవునేమో మనం ఇన్నిసార్లు ఎగ్జామ్స్ రాసాం కదా ఖచ్చితంగా రాదేమో, ఎందుకు వీళ్ళు ఇంట్లో వాళ్ళే అంటున్నారంటే ఇంకా బయట వాళ్ళు కూడా మనల్ని అంటున్నారు ఇంకా మనకు ఖచ్చితంగా రాదేమని చెప్పేసి మీరు నెగిటివ్గా పడిపోయి కొందరైతే ఇన్నోసెంట్ పీపుల్స్ ఉంటారనమాట. వాళ్ళైతే ఇంకా కొన్ని అంటే చనిపోయే వరకు వస్తారనమాట. సో అటువంటి పనులు అయితే చేయకండి. ఇక్కడ తెలివిగా పెట్టేసుకొని మీరు తెలివిగా ఆలోచించండి, అరే నేను ఏ విధంగా సాధించగలను, కష్టపడుతున్నా సరే ఆ కష్టానికి నాకు ఫలితం రావాలంటే నేను తెలివిగా ఆలోచిస్తే కానీ నేను నా కష్టానికి ఫలితం ఉండదని చెప్పేసి మీరు ఉండాలన్నమాట. కష్టపడాలండి, కష్టపడాలంటే ఏది రాదనమాట. బట్ ఆ కష్టం అనేది ఎలా ఉండాలంటే చాలా ఈజీగా ఉండాలి, ఇష్టంగా ఉండాలన్నమాట. ఏ పనినైనా మనం చేస్తున్నప్పుడు ఆ ఇష్టంగా కానీ పని చేసామనుకోండి చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట. అంతే, ఇప్పుడు ఎవరే కానీ అన్నారని మీరు మనసులో పెట్టేసుకోకుండా ఇప్పటి నుంచైనా బుక్స్ అనేది పట్టుకోండి. లేదంటే అప్పటికప్పుడు బుక్స్ పట్టుకుంటే మీకు చదువుకోవడానికి టైం ఉండదు, మీకు పనులు ఎక్కువైపోతాయి, మీకు మాత్రం పనులు చెప్తారు. ఎందుకంటే ఖాళీగా ఉండే వాళ్ళకు మాత్రమే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పనులు చెప్తారనమాట. సో అటువంటి పనులు మీరు చేయలేక చదవలేక సతమతం అయిపోతుంటారు అనమాట ఆ టైంలో. ఇంకా అట్లా చెప్పలేక అంటే నేను చేయను అంటే కూడా ఒప్పుకోరనమాట. సో అటువంటివన్నీ మీరు ఇంకా పట్టించుకోకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచైనా చదివితే అప్పుడు మీకు చదువుకోవడానికి తక్కువ అంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ కొంచెం అంటే ఆల్రెడీ మీరు సిలబస్ అయిపించింటారు కాబట్టి ఇంకా అంతగా మీరు భయపడిన అవసరం లేదనమాట. ఇటువంటి పనులు వచ్చినప్పటికి కూడా మనకు నాకు తెలుసులే నాకు అన్నీ వస్తాయి కదా అని చెప్పేసి ఒక ధీమా ఉంటుందన్నమాట. ఓకే కదండి, సరే ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికో జాబ్ వచ్చింది వీళ్ళకు వాళ్ళకు వచ్చిందని మనసులో పెట్టేసుకోకుండా మనకు కూడా జాబ్ రావాలి మనం కూడా గెలవాలనే ఉద్దేశంతో మీరైతే చదవండి ఇప్పటి నుంచేనా. ఇలా కష్టంతో కాదు తెలివిగా, కష్టంతో కాదు తెలివిగా ఆలోచించి అరే నేను ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, నేను ఇంతకుముందు ఎలా ఫెయిల్యూర్ అయిపోయినా, నా ఫెయిల్యూర్ గల కారణాలు ఏంటి అని తెలుసుకొని ఆ తప్పులు నేను ఎప్పుడు చేయకూడదు, తెలివిగా ఆలోచించాలి, తెలివిగా ఆన్సర్ పెట్టాలని చెప్పేసి ఇలా థింక్ చేసి మీరైతే చదవడం మొదలుపెట్టండి ఇప్పటి నుంచి అయినా. ఓకే అండి, ఇలా సక్సెస్ అవుతారా ఇలా సక్సెస్ అవుతారా అనేది మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఎంత ఈజీగా సక్సెస్ అవ్వగలమో ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టం అనేది ఇప్పుడు ఎవరు పడడం లేదు కదండి. సో కాబట్టి కొంచెం తెలివిగా ఆలోచించండి. టెక్నాలజీ ఉంది మనకు చాలా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సెల్లుల్లో మనకి ఏమొస్తాయి క్లాసెస్ కూడా వినగలం కదా. సో ఇవన్నీ యూజ్ చేసుకోండి, బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఎలాగో మీకు ఆఫ్లైన్ ఎలాగో లేదు కాబట్టి ఆన్లైన్ ఇవన్నీ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉండే కదండి.
మనకు. సో అటువంటివన్నీ మీరు తీసేసుకొని బాగా చదవడం అనేది మొదలు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారండి. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.